संध्या प्रवर्तते उत्तिष्ठ नरजा కనపట్టల్లా ఖాళీ మినరల్ వాటర్ బాటిల్లో మున్సిపల్ కొళాయి జనరల్ వాటర్ నింపుతున్నా. ఎవరైనా తెల్లారి లేవగానే కొళాయిలో నీళ్లు బిందెల్లోనూ బకెట్లోనూ పడతారు. మీరేమిటండి బిందెల్లో నీళ్లు బాటిల్స్ లో నింపుతారు? అదే నా స్పెషాలిటీ. వచ్చిన సతీ శ్రీమతి మన ఇంట్లో పళ్ళు పుక్కిలించడం దగ్గర నుంచి కాలు క్లీనింగ్ వరకు అన్ని మినరల్ వాటర్ తోనే జరుగుతాయని పబ్లిక్ కి కలరింగ్ ఇవ్వాలి. అసలు మీరు చేస్తున్న పని ఏమన్నా బాగుందా? బాగుండకపోవడానికి ఏముంది, కుంకుమ పువ్వు లాంటి ముగ్గురు ఆడపిల్లల్ని కనిపడేశాం. వాళ్ళేమో బంజారాలో బ్రేక్ఫాస్ట్ చేసి హాలిడే ఇన్ లో హ్యాండ్స్ కడుక్కునే రకం, మరి మనవి కాకా హోటల్లో ప్లేట్ ఇడ్లీ సాంబార్తో అడ్జస్ట్ అయిపోయే బతుకులు. ఒక్క మొక్క చెప్పనా, ఇవాళ రేపు పిల్లలు రామోజీ ఫిల్మ్ స్టూడియో రేంజ్ లో కళ్ళగంటున్నారే, మరి మన రేంజ్ కి మనం ఏం చేయాలి? జనతా ఫోటో స్టూడియో రేంజ్ కైనా వాళ్ళ కోరికలు తీర్చాలిగా. ఇవన్నీ సాగించుకోవడానికి వాళ్ళేమన్నా కోటీశ్వరుడి బిడ్డలా? కాదా, మరి నా పేరు కోటీశ్వరరావు అయినప్పుడు నా పిల్లలు కోటీశ్వరులే కదా. వాళ్ళని మందలించాల్సింది పోయి సమర్థిస్తారేమిటండి? నీ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తాను. పాపం వాళ్ళు ఇంకా నిద్ర లేచినట్లేదు, వాళ్ళ నిద్ర చెడగొట్టకుండా నిద్రలేదు. అమ్మా లలిత, అబ్బా అప్పుడే కూసేసిందా? కోళ్ళు కాకులు ఎప్పుడో కూసాయి, ఇంకా సేపు అయితే కుక్కర్లు కూడా కూస్తాయి. లేవండి. పద్మిని లేమ్మా. రాగిణి లే తల్లి. గుడ్ మార్నింగ్. ఏమా ఆ మార్నింగ్ గుడ్ ఏదో మాకు పెట్టచ్చు కదే. మీకా చిచి, నిద్ర లేవగానే ఎవరైనా మంచి అందమైన మొహం చూడాలనుకుంటారు. ఈ ప్రపంచంలో అందమైన ఫేస్ అంటే నాదే కాబట్టి నాది నేను చూసుకున్నాను. మరీ అంత గర్వం వద్దమ్మా. నాకున్న గ్లామర్ కి ఈ పాటి గర్వం ఏ పాటిదే? ఈ ప్రపంచంలో ఉన్న యంగ్స్టర్స్ అంతా నా గ్లామర్ ముందు చొంగ స్టార్సే. నాకున్న గ్లామర్ కి ఏ కరోడుపతో నన్ను వెతుక్కుంటూ వచ్చి పుష్పక విమానంలో తీసుకెళ్తారు తెలుసా? అయ్యో నాకు అంత ఆశ లేదమ్మా. ఏదో జాకెట్ మనీ కోసం ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటే చాలు. అయ్యయ్యా ప్రింటింగ్ ప్రెస్? దాంట్లో ఎంత వస్తుంది? మహా అయితే రోజుకు 500. అయ్యా నేను అంటుంది రోజుకు 500 వచ్చే ప్రెస్ కాదు, 500 నోట్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ గురించి. అయితే ఆ నోట్లు ప్రింట్ చేసే మెషిన్ గా నేను మారిపోతాను. రేంజే వేరు. మీరు ప్రింట్ చేసే ఆ నోట్ల కట్ట మీద ఉండే మూడు సింహాల బొమ్మకి బదులు నా గ్లామర్ ఫోటో ప్రింట్ అవ్వాలి. ఆహాహా, అందరూ పడుకుని నిద్రపోతూ కలలుకంటారు, మీరు పట్టపగలే కూర్చుని కలలుకంటున్నారు. చూడండమ్మా, మనిషికి ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఆశలు హద్దులు దాటకూడదు. మీకు ఈ అమ్మ చెప్తే అర్థం కాదే, అనుభవిస్తే తెలుస్తుంది. ఇదిగోనమ్మా నీ కాల్గేట్ బ్రష్ మీద క్లోజప్ పేస్ట్, నీ క్లోజప్ బ్రష్ మీద ప్రామిస్ పేస్ట్, నీ ప్రామిస్ బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్, బిస్లరీ వాటర్ మీకోసం స్పెషల్ గా గోవా నుంచి తెప్పించా. ఈ చల్లటి నీళ్లతో మీ అందమైన ముఖాల్ని కడుక్కోండి. ఈ బిస్లరీ వాటర్ తో ముఖం కడుక్కోకపోతే అస్సలు కడుక్కున్నట్టే ఉండదు. ఏంటి మొహం కడుకోవడానికి కూడా బిసిలరీ వాటరా? మరేటనుకున్నావే, మనం కద్ర బట్టలకి గంజి పెడతాం, వాళ్ళు కాంప్లాన్నే వాడతారు. అట్టగా పేరుకు వాచ్మెన్ అయినా కూతుర్లని ఎంత బాగా చూసుకుంటున్నాడు. అన్ని ఆడంబరాలేనే, ఇట్టాడు జగజ్జంత్రులకి ఎట్టాంటి భజంత్రి గాళ్ళు వస్తారు. నేనే కలగన్నాను అనుకుంటే వీళ్ళు ఇంకా కళ్ళలో విహరిస్తూనే ఉన్నారు. తిరుమల ఏంట్రా, ఇప్పటిదాకా బిల్గేట్స్ కొలిగిలాగా ఆడాం పాడాం, కళ్ళు తెరిచేసరికి ఇలా బికార్లా ఉన్నావేంటి? కళ్ళు వచ్చి నిజీవితంలోకి వచ్చాం బాబు. ఇదంతా కలేనా? ఈ కళ నిజమైతే ఎంత బాగుండేదిరా. రే అనుభవించలేని వాడిని ఊహల్లో విహరించమనేరా, దేవుడు మన లాంటోళ్ళకి కళ అనే వరప్రసాదం ఇచ్చింది. సర్లే కడుపులో సచిన్ సిక్సెస్ కొడుతున్నాడు, మ్యాచ్ ఫిక్స్ చేయండిరా, వెళ్ళి భోంచేద్దాం. వీడొకడు లేవగానే ఆగలంటాడు, తినగానే నిద్ర అంటాడు. అవును నిద్రలేసిన సేపైంది ఆ మాస్టర్ రెడీ.
నువ్వన్నయ్య ఎప్పుడయ్యావురా? మొన్న హిట్లర్ నిన్న మాస్టర్ కి నేడు అన్నయ్య. అదేంట్రా రోజుకో పేరు మారుస్తున్నావు? మా బిగ్ బాస్ సినిమా బాక్స్ ని బట్టి మన పేరు ఫిక్స్ అవుతుంది. హిట్లర్ మాస్టర్ అన్నయ్య అంజి. సరే గాని టిఫిన్ ఏదిరా? ఏంట్రా అడుగు తినే వాళ్ళు పడేసినట్టు పడేస్తున్నావు? మర్యాద అనవసరంగా రాగి అని నోరు పారేసుకున్నావు. వాడితో గొడవేంట్రా? వాడు పనిచేసే హోటల్ ఓనర్ కి మస్కా కొట్టి మన పొట్టు నింపుతున్నాడు. ఏమన్నా అన్నా అంటే తెచ్చేది కూడా తేడు. సర్లే త్వరగా కానీ డ్యూటీ టైం అయింది. నుంచి నా డ్యూటీ మారిపోయింది. ఎక్కడికండి? ప్యాలెస్ లాంటి ఓ ఇంటికి ట్రాన్స్ఫర్ చేశాను. మా ఓనర్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళారు. మూడు నాలుగు నెలలు రారు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటి తాళం చెవులు నాకు ఇచ్చలేదు. కోట్లతో కట్టినటువంటి ఆ ఇల్లు ఈ రోజు నుంచి నా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆ హోల్ హౌస్ కి వాచ్మెన్ కమ్ పప్ రైటర్ మనమే. ఇక నుంచి మీలో ఎవరికైనా నాతో అర్జెంట్ పని ఉంటే రోడ్ నెంబర్ 9 హౌస్ నెంబర్ 99 జూబ్లీ హిల్స్ లో ఉంటాను. సుఖపడితే తప్పు లేదురా, గులపాటం తీర్చుకుంటే. ఏంటిది తాళం తీసుంది? కొంప తీసి మనం డ్యూటీలో జరక ముందే ఈ కొంపని ఎవడన్నా లూటీ చేసి వెళ్ళిపడా? రే ఎవరా అదే? మీరా? మీరిక్కడికి ఎలా వచ్చారే? ఏపీ 90 పసుపు కలర్ బజాజ్ కంపెనీ అద్దే ఆటోలో వచ్చాం. నేను అడిగేది గేట్ తాళం వేసింది కదా, మీరు లోపలికి ఎట్టా వచ్చారు అని. తాళం పగలగొట్టి? తాళం ఎట్టా పగలగొట్టారే? ఏంటో డొక్కటం మాటలు, నీకోసం తాళం మళ్ళీ పగలగొట్టమంటావా? అసలు నీకు బుద్ధే లేదయ్యా. ఆ విషయం ఆంధ్రదేశం అంతా తెలుసులే. హలో కోట, అమ్మా ఏదో తండ్రివి కదా, పోతే పోండి అనుకుంటుంటే ఏంటి? మర్యాదగా వచ్చి ఇల్లు చూపించు. నేను చస్తే చూపించను. మీరు అరిచి గీ పెట్టినా సరే నేను చచ్చినా తలుపు తీను. అయ్యో మూత చచ్చినట్టుంది అమ్మా. అయ్యో 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 అమ్మా అమ్మడు. అయ్యో చూసింది, గంతులేసింది చాలు. పదండి పదండి. ఎరి ఎరి సారీ కోట, ఈడ్చుకుంటూ మన ఇంటికి వెళ్లేసరికి ఎన్న పూసలు ఎన్న కాస్తే కరిగిపోద్ది. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుని మన ఇంటికి ఎప్పుడు వెళ్లాలో రేపు ఆలోచిద్దాం. ఏంటే యా? ఏ కోట, మేము అర్జెంట్ గా రెస్ట్ తీసుకోవాలి. బెడ్రూమ్ ఎక్కడ చూపించు. ఏంటి అబ్బబ్బబ్బా, ఇన్నేంటి అడిగేది? పదండి పోదాం. ఎలాండి ఎలాండి, మిమ్మల్ని ఎలా బయటికి ఎంటించాడో బాగా తెలుసు.